ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిన్న పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రసంగం కలకలం రేపుతోంది. రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం అని ఆయన ప్రకటించారు, పొత్తులకు సిద్ధమన్నారు. అయితే వ్యక్తిగత ప్రయోజనాలు కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యంగా ఉన్న పార్టీలతో అన్నారు. ఈ పొత్తుల మీదే రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా మాటలు యుద్ధం చేసుకుంటున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారి సభ ముగిసిన అరగంట గంటలోనే వైసీపీ మంత్రులు మీడియా ముందుకు వచ్చారు, మాట్లాడారు, పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైన విమర్శలు చేశారు. ఈరోజు బొత్స సత్యనారాయణ గారు కూడా అదే స్థాయిలో విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ యొక్క స్టేట్మెంట్ని స్వాగతించింది. అయితే పవన్ కళ్యాణ్ గారి ప్రసంగంలో బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నామన్న వ్యాఖ్యల్ని వామపక్షాలు, కాంగ్రెస్, అదేవిధంగా ఇతర ప్రజాసంఘాలు ఖండిస్తున్నాయి. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు జనసేన నాయకులు కొసంపూడి శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు గారు, ఆంధ్ర మేధావుల ఫోరం చైర్మన్ చలసాని శ్రీనివాస్ గారు. నమస్కారం అందరికీ. కొసంపూడి శ్రీనివాస్ గారు, ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీకు శుభాకాంక్షలు. నిన్న సభ చాలా గ్రాండ్గా జరిపారు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ప్రసంగం మీద ఆయన స్పీచ్ ఇచ్చిన అరగంటలోనే మొదలైంది వైసీపీ నుంచి దాడులు. మంత్రులు ఏమన్నారు మీరు అన్నీ చూశారు. సో ఈరోజు అన్ని పార్టీలు మాటల యుద్ధం, పొత్తుల మీద చర్చిస్తున్నారు. ఒకే వరలో రెండు కత్తులు ఇమ్మడం అన్నట్టుగా ఒకే వరలో రెండు పొత్తులు ఎలా ఉంటాయి, ఇది చర్చ. మూర్తి గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. 8 సంవత్సరాల ప్రస్థానం, పుట్టినరోజు వేడుకలు పార్టీది. ఆ సందర్భంగా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈ 8 సంవత్సరాల ప్రయాణంలో తనతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అదే సందర్భంలో మిగతా అన్ని రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీలు నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆఖరికి వైసీపీ పార్టీకి కూడా నమస్కారాలు చెప్పుకుని మా సంస్కారాన్ని నిరూపించుకుంటున్నామని చెప్పగా చెప్పారు. అదే సందర్భంలో పార్టీకి సంబంధించి మా ప్రయాణం ఎలా ఉండబోతుంది, ఈ వెళ్ళే ప్రయాణంలో మనం ఎవరెవరిని కలుపుకోవాలి, లేకపోతే ఎవరిని ఎవరు ఎక్కడ ఉంచాలనేటువంటి ఒక దిశానిర్దేశం పార్టీకి చేస్తూనే ప్రజలు నమ్మి, ఎవరైతే 151 సీట్లు ఇచ్చి 22 మంది ఎంపీలు ఇచ్చారో ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వం మంచి చేస్తే మనం కూడా సపోర్ట్ చేసేవాళ్ళం, కానీ వీళ్ళు చేస్తున్నటువంటి తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కావని, అసంబద్ధ నిర్ణయాలతో రాష్ట్రంలో పరిస్థితులు ఎలా దిగజారినాయో అన్నది సోదాహరణంగా వివరాలతో సహా మొత్తం చెప్పారు. ఇదే సందర్భంలో మీరు అంటున్నట్టు పొత్తులు అంటే పార్టీలు ఏవైతే ఉన్నాయో వారి వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి కలిసి వస్తే అప్పుడు పొత్తుల గురించి ఆలోచిద్దాం. ఒకటి మాత్రం స్పష్టం, రాబోయేది ప్రజాప్రభుత్వం. జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని, అదేవిధంగా రాష్ట్ర బాధ్యతను తీసుకోబోతుంది, పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకోబోతాడు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మూర్తి గారు, ఏమవుతుందంటే ఓటు బ్యాంక్, వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకుని మేము చేల్చనివ్వం ఆయన చెప్పిన మాట ఈరోజు ఎవరికి సంబంధించినట్టుగా వారుగా విశ్లేషణ చేసుకుంటున్నారు పొత్తులు, ఎవరికి రకరకాల చేసుకుంటున్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక రకంగా ఉన్నాయి, కానీ సోషల్ మీడియాలో రకరకాల చేసుకుంటున్నారు. వాస్తవం ఏంటంటే వైసీపీ వ్యతిరేక ఓటింగు అంటే అది జనసేన ఓటు, టీడీపీ ఓటు, కమ్యూనిస్టు ఓటు, బీజేపీ ఓటు అనే కాకుండా న్యూట్రల్ ఓటు కూడా కొంత ఉంటుంది. ఏ రాజకీయ పార్టీలకి సంబంధం లేకుండా అప్పటికి ఎన్నికలకు సంబంధించి అప్పటికున్న వాతావరణ పరిస్థితులను బట్టి ఓటేసే ఓటు బ్యాంకు, ఒక న్యూట్రల్ ఓటు బ్యాంకు ఉంటుంది. అదే సందర్భంలో వైసీపీలో కూడా అసమ్మతి ఓటు బ్యాంక్ ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఈ నాయకుడిని నమ్మి ప్రయాణం చేస్తే మనకి ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత ఏంటైతే ఉందో, ఆ ప్రజల తరఫున మనం వెళ్తే మనకి మరోసారి మనకి సీటు ఇస్తారు తప్ప మనం నమ్ముకోవాల్సింది జనాన కానీ జగన్ కాదు అనేటువంటి ఉద్దేశం కూడా కొంతమంది ఆ పార్టీలో ఉన్న వారికి కూడా కలిగింది. కాబట్టి వారు కూడా వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకే. మేమేమన్నామంటే ఈ వైసీపీ వ్యతిరేక బ్యాంక్ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో వారన్నింటినీ మేము కలుపుకుని వెళ్తున్నాము అంటే, మూడో ప్రత్యామ్నాయంగా ఈరోజు రాష్ట్రంలో జనసేన పార్టీ వైపు వెళ్ళే చూసే విధంగా ప్రజలకి మేము సంస్థాగతంగా బలపడుతున్నాం, ఆల్రెడీ నిరూపించుకున్నాం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా
మన జరిగినటువంటి 2019 ఎలక్షన్స్లో మాకు 6-7% ఓటింగ్ ఓటు బ్యాంక్ వచ్చినా స్థానిక సంస్థల ఎన్నికలు 20% ఓటు బ్యాంక్ వచ్చింది. అంటే ప్రజల్లో మేము ప్రజల్లో ఉన్నాం, ప్రజలతో ఉన్నాం, ప్రజలతోటే రాజకీయాలు చేస్తున్నాం కాబట్టి మాకు ఓట్లు సీట్లతో సంబంధం లేకుండా మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా ప్రజల తరపున అనేక సందర్భాలు మేము పోరాటాలు కూడా చేసుకుంటున్నాం కాబట్టి ప్రజలు మన వైపు చూస్తున్నారు. మనం ఏదైతే ఈ వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంక్ ఉందో ఓటు బ్యాంక్ని అంతటిని కన్సాలిడేట్ చేసుకుంటాం ఖచ్చితంగాను. అదే సందర్భంలో రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి కలిసి వచ్చే పార్టీలతోటి ఖచ్చితంగా పొత్తుల విషయంలో తర్వాత మాట్లాడతాం. అది ఇప్పుడు ఏంటిది ఎన్నికల సందర్భంగా జరిగేది, పొత్తులు అనేది కేవలం ఎన్నికలు జరిగినప్పుడు జరిగేది. అదే సందర్భంలో బీజేపీ విషయంలో కూడా రూట్ మ్యాప్ అన్నది, రూట్ మ్యాప్ అన్నది ఎప్పటికప్పుడు ఉంటుంది సార్. రూట్ మ్యాప్ అంటే ఈరోజు మొన్న జరిగినటువంటి బద్దివేలు ఎలక్షన్స్కి ఒక రూట్ మ్యాప్ ఉంటుంది, లేకపోతే గతంలో జరిగినటువంటి తిరుపతి బై ఎలక్షన్స్కి ఒక రూట్ మ్యాప్ ఉంటుంది. నేను ఇందాక మధ్యాహ్నం సోమవీరాజు గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఆల్రెడీ మాకు 2 నెలల క్రితమే రోడ్ మ్యాప్ ఇచ్చేశారు మా అధినేత అని చెప్పేసి చెప్పారు. మరి అనేక ప్రశ్నలు కూడా వస్తూ ఉంటాయి, 2 నెలల క్రితమే మీ దగ్గర రోడ్ మ్యాప్ ఇచ్చుకుంటే మరి మీ పొత్తులో ఉన్నటువంటి పార్టీతోటి ఎందుకు డిస్కస్ చేయలేదు అనేటువంటి క్వశ్చన్స్ వస్తే మరి వాడికి వారే సమాధానం చెప్పుకోవాలి. కానీ మేమేమంటున్నామంటే ఈ ప్రజా వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం కానీ ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని పక్క కూల్చడం అంటే మీన్స్ ఏదో అడ్డదిడ్డంగా ఎలాగేయడం అని కాదు, వచ్చే ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగానే ప్రజా ఆ ఎన్నికల్లోనే ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ఉన్నటువంటి రూట్ మ్యాప్ ఏంటి అన్న దాని మీద మేము మళ్ళీ మిత్రపక్షంతో కలిసి రూట్ మ్యాప్ అనేది మీరు త్వరలో నిర్ణయిస్తే దాన్ని బట్టి మేము డిసైడ్ చేసుకుంటామని మాట చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా బీజేపీతో పొత్తు ఉండదని కానీ లేకపోతే పలానా పార్టీతో పొత్తు ఉంటుందని కానీ ఎక్కడా చెప్పలే. వైసీపీ మంత్రుల కామెంట్స్ గురించి ఏమంటారు? ఒకటి నానిగారు రెడీగా ఉన్నారు సార్, కొడాలి నానిగారు, వెల్లంపల్లి శ్రీనివాస్, జన సైనికులు కంటే అవంతి శ్రీనివాస్, మా వీర మహిళల కంటే, స్టేజీ మీద కూర్చున్న మాకంటే, స్టేజీ మీద ఉన్న మా కార్యకర్తల కంటే చాలా ప్రతి పాయింట్ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతాడా అని చెప్పేసి చాలా టెన్షన్ తోటి ముందు నుంచి ఉన్నది. దాన్ని చూసుకున్నది ఎవరినా ఉంటే వరే, మేమైనా మిస్ అవ్వచ్చు, ఆ జనాలు చూస్తాం కళ్యాణ్ గారు అని మాట్లాడితే ఒక్క మాట అయినా మిస్ అయ్యి ఉండొచ్చు, కానీ వాళ్ళు మాత్రం మిస్ అవ్వాలా. చాలా చక్కగా పాయింట్ టు పాయింట్ వెళ్ళి దాన్ని ఎలా పెడతలు తీయాలనే ఉద్దేశంతో ఆల్రెడీ మ్యాప్ చేసుకుంటే ఈ విధంగా పొత్తుల గురించి మాట్లాడితే ఈ విధంగా వెళ్ళాలి, లేకపోతే ఈ విధంగా మన మీద విమర్శలు చేస్తే ఆ విమర్శలు ఇంత సమాధానం చెప్పాలి అన్నారు. ఎందుకంటే ఈ రోజున ఒక మంత్రి గారు కూడా మాట్లాడతా ఈ వైసీపీ ప్రభుత్వానికి ఎందుకు ఓటేయకూడదు అన్నది కనీసం చెప్పలేదు పవన్ కళ్యాణ్ గారు అన్నారు. నాకు ఆయన తెలుగు మాట్లాడతారు అనుకున్నాను కానీ తెలుగు సరిగ్గా అర్థం కాదు కూడా నాకు ఇవాళ తెలిసింది. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నారంటే మనకు అది ఏ విధమైన భాష మాకు తెలియదు, మళ్ళీ ట్రాన్స్లేషన్ ఉండాలి. మరి పవన్ కళ్యాణ్ గారు అంత స్పష్టంగా తెలుగులో ఏ విధమైన ఇంగ్లీష్ పదాలు కూడా లేకుండా చెప్పిందానికి కూడా నాకు అర్థం లేదు అన్నాడంటే ఆయన ఇంకా ఆయన గురించి మనం మాట్లాడుకోవడం తప్పే. అంటే ఆల్రెడీ ఒక ప్రిపేర్డ్గా చేసి మూడో ప్రత్యామ్నాయంగా ఎవరు వెళ్ళకూడదు, మనకున్న ఓటు బ్యాంక్ని మాత్రం అలా కన్సల్టేట్ చేసుకుంటూ వెళ్ళాలి, విమర్శలు ఈ విధంగానే చేసుకుంటూ వెళ్ళాలి, ఏదో రకంగా మళ్ళీ అధికారంలో రావాలి. ఈ 3 సంవత్సరాలు అలాగే చేసాం, వచ్చేటప్పుడు కూడా వచ్చే 2 సంవత్సరాలు కూడా అలా గడిపేసి ఏదో రకంగా వీళ్ళు ఒక పార్టీకి ఒక పార్టీ తోక పార్టీ అనో లేకపోతే ఒక పార్టీ ఆల్రెడీ కలిసి ఉన్నాయనో ఒక విమర్శలు చేసి మళ్ళీ రాజకీయ లబ్ధి పొందడానికి ఒక ప్రణాళిక అయితే పేసుకుని వాళ్ళు మాట్లాడారు. దాన్ని మేము పెద్ద పట్టించుకోము, ఎందుకంటే మేము వాళ్ళు విమర్శలు చేస్తూనే ఉన్నా, మా నాయకుడి మీద కానీ మా పార్టీ మీద కానీ వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నా. మేము ఏ రోజు వారి పార్టీ మీద కానీ వారి వ్యక్తుల మీద ఎప్పుడు వ్యక్తిగత విమర్శలు చేయలేదు. ఆ వ్యక్తిగత విమర్శలు చేయొద్దు అని కూడా మా పవన్ కళ్యాణ్ గారు మా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆదేశం ఇచ్చారు. అది మా సంస్కారం. అది వారు ఏమన్నా సంస్థాగతంగా లేకపోతే ఏమన్నా విధానపరమైన విమర్శలు చేస్తే ఖచ్చితంగా మేము సమాధానం చెప్తాం, తప్ప వ్యక్తిగత విమర్శలు చెప్తే ప్రజలు చూస్తారు. ఎందుకంటే ఆ భాష విధానం పైగా వారు కూడా చెప్తుంటే మా భాష గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. అద్భుతమైనటువంటి భాష వాళ్ళు అసెంబ్లీలోని ప్రజల క్షేత్రంలోనూ మాట్లాడే వాళ్ళు ప్రజాప్రతినిధులు మిగతా పార్టీలకి భాష గురించి సంస్కృతి గురించి నేర్పుతున్నారంటే చాలా విడ్డూరంగానూ హాస్యాస్పదంగానూ. ఓకే బాను, ఎప్పుడు ఇస్తున్నారు రోడ్ మ్యాప్ మీరు పవన్ కళ్యాణ్ గారికి? ఈజ్ వెయిటింగ్. మూర్తన్న మీకు శ్రీనివాస్ గారికి, బాబురావు గారికి, చల్లసాని శ్రీనివాస్ గారికి అందరికీ నమస్కారాలు. నిన్న పవన్ కళ్యాణ్ గారు దాదాపు 1.5 గంట సేపు ప్రసంగించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని అద్దంలో చూపించారు. వారు చెప్పినటువంటి ప్రతి మాట ఆంధ్రప్రదేశ్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ వైఫల్యాలు, వారి ప్రభుత్వ విధానాలని జనసైనికులకి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి వివరించడం జరిగింది. ఇప్పటికే 2 నెలల ముందు అమిత్ షా గారు తిరుపతికి వచ్చినటువంటి పర్యటనలో భాగంగా భారతీయ జనతా పార్టీకి మాకు రోడ్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ముందుకు పోవాలి, ఎంత స్పీడ్తో పోవాలి, ఏవే అంశాలు తీసుకోవాలి, అన్నీ మాకు జాగ్రత్తలు ఇవ్వడం జరిగింది. బాగా పనిచేస్తున్నారు, ఇంకా బాగా పనిచేయండి అని చెప్పి అమిత్ షా గారు మాకు చెప్పడం జరిగింది. అలాగే మా మిత్రులు పవన్ కళ్యాణ్ గారు జనసేన
వారు నిన్న చెప్పారు రోడ్ మ్యాప్. ఎస్, రాబో రోజుల్లో రెండు పార్టీలు, రెండు జెండాలతో, రెండు అజెండాలు అన్నీ కలిపి మేము ఈ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో ఒక సునామీ సృష్టించబోతున్నాం. ఖచ్చితంగా ప్రజలందరూ, ఇంతకుముందు మా మిత్రులు శ్రీనివాస్ గారు చెప్పినట్టు, ప్రజలందరూ ప్రజా వ్యతిరేక ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంటే ఇప్పటికే 2.5 సంవత్సరాల పాలనలో ఈ ప్రభుత్వ పనితీరు మీద పూర్తిగా విసిగిపోయినారు ప్రజలు. అధికార పార్టీ ప్రతిపక్షం అని లేకుండా అన్ని పక్షాలు విసిగిపోయినాయి. ఎందుకంటే అధికార పార్టీలో దాదాపు 4-5 తప్ప మీతో ఎవరు తృప్తిగా సంతోషంగా లేరు. మంత్రులు అంటారా ఏ రోజు ఉంటారో, ఏ రోజు ఊడిపోతారో వాళ్ళకే తెలియదు. ప్రజలు అంటారా సంక్షేమ పథకాలు ఎన్ని రోజులు వస్తాయి, ఎప్పటి వరకు వస్తాయి అది తెలియలేని పరిస్థితి. ఇంకా ఉద్యోగస్తులు అంటారా ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేదని చెప్పి వారు బాధపడుతున్నారు. ఒక విద్యార్థులు బాధపడుతున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాబోయే రోజుల్లో కనుచూపు మెరలో కూడా కనపడట్లేదని చెప్పి యువత బాధపడుతున్నారు. ఎవరు సంతోషంగా ఉన్నారు మూడుతన్న? కాబట్టి మొత్తం అందరూ కాసుకోనున్నారు. ప్రజాక్షేత్రంలో రాబోయే రోజుల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీకి, జనసేనకి ఖచ్చితంగా పట్టం కట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ హడావిడన్నింటినీ తెలుసుకుని నిన్న రాత్రి మీటింగ్ అయిన 1 గంటలోపే రెగ్యులర్గా మీడియా ముందు వచ్చే ఒక మంత్రి వర్యులు వచ్చి వారు స్పీచ్ అనర్గలంగా 1 గంట మాట్లాడడం జరిగింది. అంబటి గారు ఇమీడియట్ ట్వీట్ ఇవ్వడం జరిగింది. అంటే ఎందుకు అంత హడావిడి? అధికార పార్టీకి వారి మీద వాళ్ళకి నమ్మకం లేదు, వారి నాయకుడి మీద నమ్మకం లేదు, వారి నాయకత్వం మీద నమ్మకం లేదు. ఇంత నమ్మకం లేకుండా ఏం పరిపాలన కొనసాగిస్తండి? మీ అధికార పార్టీలో ఉంటే మంత్రులకే, మీ ఎమ్మెల్యేలకే నమ్మకం లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రజలకు భరోసా ఇస్తారు తన ప్రభుత్వ పనితీరు బాగుందని చెప్పి? అంత హడావిడి ఏమి ఏంటున్నా ఉదయం పెట్టుకోవచ్చు కదా. అయిన 1 గంటలకే ట్వీట్లు, ప్రెస్ మీట్లు, హడావిడి, గందరగోళాలు, ఏమవుతుంది ఏమవుతుంది ఏమవుతుంది, ఏమీ కాదు. రాబోయే రోజుల్లో ఈ ఫ్యాను చక్రాలు ఊడిపోవడం ఖాయం, మీ గాలి నిలిచిపోవడం ఖాయం. ఆ పని భారతీయ జనతా పార్టీ జనసేన చేసి నిరూపించి చూపిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు డబుల్ ఇంజిన్ కావాలని కోరుకుంటున్నారు. డబుల్ ఇంజిన్ అంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉందో అదే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ రాష్ట్రంలో కానీ వస్తే అభివృద్ధి రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర అవ్వాలంటే ఆయనకి అర్థం పర్థం లేదు, మతి భ్రమించింది కేసీఆర్ గారికి. ఏ రోజు ఏం మాట్లాడతారో తెలీదు. ఈరోజు మోడీ గారి బలం తెలుసుకున్నారు కదా ఆయన, మోడీ గారి బలం ఏ విధంగా ఉందో తెలుసుకున్నారు. ఎన్నికల ముందు మొత్తం చక్రాలు కట్టుకొని ఎక్కడెక్కడ తిరిగారో అందరికీ తెలుసు, ఎక్కడికి పోతే ఏం జరిగిందో కూడా తెలుసు. ఈరోజు ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద, నరేంద్ర మోడీ గారి పరిపాలన మీద విశ్వాసంతో 4 రాష్ట్రాల్లో తిరిగి భారతీయ జనతా పార్టీకి అధికారం ఇచ్చారన్న అంత ఆషామాషి కాదు. 2వ పర్యాయం ప్రభుత్వ అధికారంలోకి రావాలంటే అంత ఆషామాషి విషయం కాదు. అన్నింటినీ అధికమించి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారంటే నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం ఉంది. ఆ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ తీసుకుని వచ్చినటువంటి పథకాల మీద నమ్మకం విశ్వాసంతో ప్రజలు భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పట్టారు. యూపీ ఫలితాలు ఏపీలో రాబోతున్నాయి. యూపీ ఫలితాలు ఏపీలో రాబోతున్నాయి. బుల్డోజర్లు బయలుదేరాయి తొందరలోనే. వచ్చింది ఏపీలో మళ్ళీ వైసీపీ వస్తుందనా? కాదునా, ఏ భారతీయ జనతా పార్టీకి అట్లని కాదన్నా. భారతీయ జనతా పార్టీ అక్కడ విజయ డంకా మోగించింది. ఆ ఫలితాలు ఆంధ్రప్రదేశ్ నిలబెట్టుకున్నారు. బయలుదేరాయి ఓట్ షేర్ లేకపోయినా రాబోయే రోజుల్లో వస్తుందన్నా. త్రిపురలో మాకు ఓట్ షేర్ ఉన్నిందా? త్రిపురలో మేము అధికారాన్ని అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఒకే పార్టీ ఉంది, ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ వీకైపోయింది కాబట్టి మీరు ముందు నుంచి వర్క్ చేశారు. బట్ ఇక్కడ అలా లేదు కదా, అసలు మీకు రోలే లేదు. ఇక్కడ రెండు పలవైన ప్రాంతీయ పార్టీలు అటు ఇటు మారుతున్నాయి. అలా లేదు, త్రిపురలో ఒకే పార్టీ దశాబ్దాల పాటు. కాంగ్రెస్ కూడా కనుమరుగైంది ఆ ఏరియాల్లో, ఈశాన్య రాష్ట్రాల్లో కాబట్టి మీరు ముందు నుంచి వర్క్ చేశారు. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ప్లేస్ని మీరు రిప్లేస్ చేసి ముందుకెళ్లారు, గెలుపొందారు. బట్ ఆంధ్రప్రదేశ్లో అలా కాదు కదా. ఆంధ్రప్రదేశ్లో మీ మీద భయంకరమైన నెగిటివిటీ ఉంది. 303 సీట్లు గెలిచి నరేంద్ర మోడీ రెండోసారి భారతీయ జనతా పార్టీ భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రాభ వెలిగిపోయేతూ రెండోసారి కేంద్రంలో అధికారంలో సొంతంగా వచ్చి 303 సీట్లతో గెలిచి దేశమంతా నమో నమో నినాదాలు హోరెత్తి పుల్వామా అటాక్స్, పాకిస్తాన్ వ్యవహారము, కెప్టెన్ అభినందన్ మొత్తం దేశభక్తితో దేశమంతా ఉప్పొంగి నరేంద్ర మోడీకి 303 సీట్లు ఇచ్చిన ముంగిట్లో రాష్ట్రంలో మీకు వచ్చింది 1% కూడా కాదు. ఇప్పుడు ఆ తర్వాత చూస్తే మీకు ఫలితాలు తగ్గాయి. మీరు చెప్తున్న యూపీలో సీట్లు తగ్గాయి, ఓట్లు తగ్గాయి. మీరు చెప్పిన గోవాలో బొటాబొటా మెజారిటీ,
నిలబెట్టుకున్నారు బట్ బొటాబొటీ మెజారిటీ ఎందుకంటే ఇప్పుడు పంజాబ్ లో ఓటు శాతం పెరిగింది, సీట్లు తగ్గాయి, ఓవైసీ బీఎస్పీ ఓటు షేర్లు పంజాబ్ లో కనబడలేదు. మీరు నిన్నటి వరకు మిత్రుడిగా ఉన్న అకాలీదళ్ కనబడకుండా పోయింది, మీతో నిన్నే ఫ్రెండ్షిప్ చేసిన అమరేందర్ సింగ్ కనబడకుండా పోయాడు. సో పంజాబ్ రిజల్ట్ కూడా పరిగణలోకి తీసుకుంటే ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో యూపీ రిజల్ట్ వస్తుందని అనుకోలేము. పంజాబ్ బ్రేక్ తీసుకుందాం, డిస్కషన్ కంటిన్యూ. వెల్కమ్ బ్యాక్ బాబు రావు ఉంటారు పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం. మూర్తి గారు అందరికీ నమస్కారం, మీకు నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు వైసీపీ ప్రభుత్వం యొక్క చర్యల మీద పోరాడతామని అన్నారు, సంతోషం, ఆహ్వానించదగినది. కానీ బీజేపీ రూట్ మ్యాప్ కోసం ఎదురు చూస్తాం అని చెప్పడం తీవ్రమైన అభ్యంతరకరం. బీజేపీ రూట్ మ్యాప్ ఇచ్చేసింది పవన్ కళ్యాణ్ గారు కాకపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చేసింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేస్తాం, టెండర్లు వేయడానికి ఎవరో రాకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూసేస్తాం, ఇది బీజేపీ రోడ్ మ్యాప్. ఎక్స్ట్రా కూడా చేశారు, అదే ఇచ్చేశారు. అందుకనే ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇవ్వటం సాధ్యం కాదు, ఇది ముగిసిన అధ్యాయం, వాళ్ళ రోడ్ మ్యాప్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేశారు. వెనకబడిన ప్రాంతాలకి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ రాయలసీమ ఉత్తరాంధ్రకి లేదు అది చెప్పేశారు. ఇదొక్కటే కాదు, అమరావతి రాజధానికి 100,000 కోట్లు అవసరమైతే 100,000 రూపాయలు బడ్జెట్లో కేటాయించి ఆంధ్రప్రదేశ్ ప్రజలని అవమానపరిచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రోడ్ మ్యాప్ ఇచ్చారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఏమి రోడ్ మ్యాప్ కావాలి? ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఉన్నటువంటి బీజేపీ యొక్క ఎజెండా ఇది. విభజన చట్ట ప్రకారం చేయాల్సిన ఏ పనులు చేయకుండా ఇంకా చాలా చెప్పచ్చు. కేంద్ర ప్రభుత్వ విద్యా వైద్య సంస్థలు ఏంటి, రైల్వే జోన్ ఏమిటి, మెట్రో విజయవాడ విశాఖపట్నం మెట్రో రైలు ఏంటి, ఇలా చాలా చెప్పచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు 8 ఏళ్లలో బీజేపీని దేశంలో ఎక్కడా లేనంత అతి తక్కువ ఓట్లు ఇచ్చి బీజేపీని తిరస్కరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరస్కరించిన బీజేపీని, తీవ్ర ఆగ్రహంతో బీజేపీ మీద పోరాడుతున్నటువంటి బీజేపీ నుంచి రూట్ మ్యాప్ పవన్ కళ్యాణ్ గారు కోరటం అంటే అది ఆత్మహత్యా సదృశ్యం అవుతుంది. అది జనసేనకి మంచిది కాదు, ఆంధ్రప్రదేశ్కి మంచిది కాదు. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క భాషలోనే, పాచిపోయిన లడ్డూలు ఇచ్చిన బీజేపీ జనసేనకి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ ఏమి మార్గదర్శకత్వాన్ని చూపిస్తుంది, ఏమి రోడ్ మ్యాప్ ఇస్తుంది? కాబట్టి బీజేపీ రోడ్ మ్యాప్ ద్వారా వైసీపీని ఓడిస్తాం, వైసీపీ ప్రజా వ్యతిరేక చర్యలు ఎదుర్కొంటాం అన్నది సాధ్యం కాదు. కారణం అనేక విషయాల్లో బీజేపీ వైసీపీ, బీజేపీ తీసుకొచ్చిన ప్రతి బిల్లుకి పార్లమెంటులో మద్దతు పలికి సపోర్ట్ చేసినటువంటిది అటు వైసీపీ, టీడీపీ కూడా చేసింది. వాళ్ళ మధ్య ఉన్నటువంటి దీని బట్టే సఖ్యత, మీ జోలికి మేరో మా జోలికి మీరు రావద్దు, ఇది కనబడతా ఉంది. రాజధాని అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కవలేదో తెలియదు అందరికీ. ఇక్కడ రాజధాని 3 ముక్కలు అంటే రాజధానితో మాకు సంబంధం లేదని హైకోర్టులో పిటిషన్ అఫిడవిట్ దాఖలు చేసింది బీజేపీ కాదా? ఇవాళ హైకోర్టు దాన్ని మొత్తం తిరస్కరించి కేంద్ర ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకోలేదని చెప్పలేదా? ఇన్ని రకాలు కనబడతా ఉంటే తప్ప ఒప్పు మరలా కలిసి ఉన్నారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరస్కరించిన బీజేపీని దూరంగా పెట్టి పవన్ కళ్యాణ్ గారు రోడ్ మ్యాప్ ఆలోచించుకోవటం మంచిది. వైసీపీ మీద పోరాడతానన్నారు, చాలా సంతోషం. వైసీపీ మీద పోరాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి,
పోరాటంలో ఐక్య పోరాటం కూడా చేయొచ్చు, తప్పు కూడా లేదు. కాబట్టి ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షించలేని విషయం. అలాగే మూర్తి గారు ఇంకా గుర్తు చేశారు, స్టీల్ ప్లాంట్ మీద పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేశారు. అదే స్టీల్ ప్లాంట్ని మళ్ళీ పని మిగతా వాళ్ళు చెబితే వినలేదు. పవన్ కళ్యాణ్ గారు దీక్ష తర్వాత అయినా వింటారా అంటే బీజేపీ అది కూడా లేకుండా ఇవాళ దాని యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి వాల్యూని అసెస్ చేయడానికి కావలసినటువంటి టెండర్ పిలిచి ముందుకెళ్తా ఉంది బీజేపీ. మరి ఇటువంటి దశలో అమరావతిలో మార్చి చేస్తానని పవన్ కళ్యాణ్ గారు ప్రకటిస్తే బీజేపీతో పొత్తు తర్వాత అది కూడా వెనక్కి వెళ్ళిపోయింది. మరి ఇన్ని విషయాలు ఈరోజు ఉన్నాయి. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు నిన్న రాబోయే కాలంలో మేము మా వ్యూహం ఏమిటి అని కొన్ని విషయాలు చెప్పారు. ఉద్యోగస్తులకి సిపిఎస్ రద్దు ఈరోజున రద్దు చేస్తామని చెప్పారు. సిపిఎస్ విధానాన్ని దేశవ్యాప్తంగా కొనసాగిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వాలతో పాటు ఇంకా వాళ్ళ రోడ్ మ్యాప్తో సిపిఎస్ ఎలా రద్దు చేస్తారు? బీజేపీ రోడ్ మ్యాప్ కనబడుతుందే. అప్పులు లేని ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తా ఉన్నారు, సంతోషం. అప్పులు లేని ఆంధ్రప్రదేశే కాదు, అప్పులు లేని భారత్ కూడా కావాలి. కారణం మనం చూస్తున్నాం, దాదాపు లక్షల కోట్ల రూపాయల అప్పులతో భారతదేశాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం అప్పుల్లోకి ముంచేశారు. ఇవన్నీ రోడ్ మ్యాప్ కనబడుతూ ఉన్నప్పుడు అటువంటి బీజేపీ ఆంధ్రప్రదేశ్ని ఏముద్రిస్తుంది? ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆకాంక్షను దృష్టిలో పెట్టుకోకుండా ఆంధ్రప్రదేశ్లో మార్పు ఎలా వస్తుంది? బీజేపీ విధానాలతో బీజేపీ రోడ్ మ్యాప్తో మార్పు తేలేరు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఇది ఖచ్చితంగా అనుభవంలోంచి గమనించి దాన్ని వదిలించుకుంటే మంచిది. స్వతంత్రంగా వైసీపీ విధానాల మీద పోరాడితే వైసీపీ విధానాలను ఎదుర్కోవచ్చు. రెండోది ఓట్లు చీలిక అన్నారు. ఓట్లు, ఎలక్షన్లు, చీలికలు, ముఖ్యమంత్రులు, ఇంకా రెండేళ్ళు ఉంది. ఇవాళ పదవులు, ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు ఎవరైనా ఏ పార్టీ అయినా అధికారంలో రావాలని కోరుకోవటం, ప్రజలకు మేలు చేయాలని కోరుకోవడం తప్పు కాదు. కానీ వాళ్ళు ఎన్నికలు, సీట్లు, పొత్తులు, ఒడంబడికలు, ముఖ్యమంత్రులు ఎవరవ్వాలి అనే చర్చ కంటే ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ దశలో దాన్ని ఎలా అడ్డుకోవాలి? మేము పదవిలోకి వస్తాం ఏం చేస్తాం అనే సంగతి చెప్పడం ఒక భాగం, ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని అడ్డుకోవటం, కేంద్రాన్ని అడ్డుకోవటం ఎలాగా? అందుకే మేము అప్పీల్ చేస్తున్నాం, కేంద్రం మీద పోరాడదాం, రాష్ట్రం మీద పోరాడదాం. కేంద్ర ప్రభుత్వ విధానం మీద పోరాడదాం, రాష్ట్ర ప్రభుత్వ విధానాల మీద పోరాడదాం, ప్రజా వ్యతిరేక చర్యల మీద రండి. అందరం ప్రజలు కలిసి వచ్చే ప్రజలు, సాధారణ ప్రజలు అందరూ ఉంటారు. పార్టీలకు అతీతంగా కూడా పోరాడదాం, రాష్ట్రం హోదా కోసం పోరాడదాం. మళ్ళీ ఇవాళ మా ముందుకు వచ్చిన సందర్భం ప్రభుత్వం తేల్చాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడం కోసం అందరం, మీరు ఇందాక అన్నారు ఓట్లు చీలిక అంటే పార్టీల ఓట్లే కాదు, సాధారణ ప్రజల ఓట్లు కూడా ఉన్నాయి. మంచి విషయం చెప్పారు. నేనేమంటానంటే ఓట్లు తప్పనిసరిగా ప్రజలు పనిచేస్తే ఓట్లు జనం ఏ పార్టీకైనా వాళ్ళు వేస్తారు, నచ్చిన పార్టీకి. ఇవాళ రాష్ట్రములో రాష్ట్రానికి అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వం మీద తటస్థమైన జనంతోనూ, అలాగే నోరు మెదపకుండా ఉన్న టీడీపీ వైసీపీ వెనకాల జనాన్ని కూడా, ఏ పార్టీకి సంబంధం లేనటువంటి జనం కూడా, బీజేపీని నమ్మి మోసపోయామనుకునే జనంతో కూడా వీళ్ళందరినీ కలిపి ఐక్య పోరాటం చేద్దాం పార్టీలకు అతీతంగా. అలాగే వైసీపీ ప్రభుత్వం మీరు చెప్పినట్టు అనేక ప్రజా వ్యతిరేక చర్యలు తీసుకుంటా ఉన్నారు. హామీలు అన్నింటి అమరావతి విషయంలో ఇవాళకి కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మూడు రాజధానులు, నాలుగు రాజధానులు మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో మేము కూడా ఈ రోజు నుండి అమరావతిలో అమరావతి ప్రజాపాట పేరుతో గ్రామాలు తిరిగి యాత్ర చేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు అక్కడే తిరిగి వచ్చాం. హామీలు అమలు చేయాలని ఆందోళన చేస్తా ఉన్నాం. వాటి మీద ఐక్యంగా అన్ని వర్గాలు ప్రజల వ్యతిరేకంగా పోరాడదాం. ఇవాళ ఒక విధానాల ప్రత్యామ్నాయం కావాలి. ఎందుకు వైసీపీని ఓడించాలనుకుంటున్నాం? వైసీపీ విధానాలు సరిగా లేవు కాబట్టి. రెండోది కేంద్రం మీద పోరాటంలో వైసీపీ వైఫల్యం చెందింది. మీకు ఎంపీలు ఇస్తే మేము సాధిస్తా ఉన్నారు. ఇవాళ అటువంటి వైసీపీని ఓడించాలనుకున్నప్పుడు బీజేపీతో కలిపి వైసీపీతో ఎలా ఓడించగలుగుతాం? వైసీపీ వైఫల్యంలో అనేక అంశాలతో పాటు కేంద్రం మీద పోరాటంలో కూడా వైఫల్యం చెందింది. అందుకే ఇవాళ వైసీపీ వైఫల్యం మీద ప్రత్యామ్నాయ విధానాలు కావాలి. అటు కేంద్రము బీజేపీ, ఇటు రాష్ట్రము,
అందుకని యూపీ ఏపీ పీ ఉంది తప్ప యూపీ నుండి ఏపీకి కళ్ళ కనబాకండి. ఎందుకంటే యూపీలో పరిస్థితి ఏంటో చూసాం, ఏపీలో పరిస్థితి ఏంటో అన్నింటిలో కూడా కనబడతానే ఉన్నాయి. అందుకని ఏపీలో దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత అతి తక్కువ ఓట్లు బీజేపీకి వచ్చి తిరస్కరించింది. ఆ పార్టీతో కలిస్తే ఆ పార్టీతో కలిసిన పార్టీలు కూడా మునిగిపోతాయి. అందుకనే దయచేసి దీన్ని గమనించండి. రాష్ట్రం కోసం కేంద్ర విధానం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాడడం అది మంచి విషయం. ఓకే, చిన్న బ్రేక్ అండి. బ్రేక్ తర్వాత చలసాన్ శ్రీనివాస్ మాట్లాడతారు. సో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం అనేది పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంటు. పొత్తుల గురించి చర్చ జరుగుతోంది. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడిగా మీ టేక్ ఏంటి? అందరికీ నమస్కారం అండి. చాలా కాలం తర్వాత ఈ డిస్కషన్లో కూర్చున్నాను. అందరూ కూడా, శ్రీనివాస్ గారు కూడా ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది. సమయకందర పార్టీ తరఫున పోటీ చేసి ఓట్లు కూడా తెచ్చుకున్నారు. బాబురావు గారు జిల్లావాసి, మా బాబురావు గారు ఒక పోరాట యోధుడు. భానుప్రకాష్ రెడ్డి గారు కూడా దాదాపు 2 సంవత్సరాల తర్వాత 2.5 సంవత్సరాలు ఆయనతో కూర్చుంటున్నాను. అందరూ సంస్కారంగా మాట్లాడి మంచి పనులు పెట్టారండి. సరే, అందరూ అలాగే ఉన్నారని కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా సరే, పార్టీలు వాళ్ళ అంతర్గత విషయాలు సెకండరీ పాయింట్, తర్వాత మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్ వరకు నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విషయాల్లో ఆయన రిపోర్టు ఇవ్వటం కానీ ఎంత వారి ఇష్టమండి, కానీ ఒకటి మాత్రం అత్యంత బాధాకరం, అది ఆ మొత్తం ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ బాగుండాలని ఏదైతే ఆయన మాట్లాడారో అంతవరకు అభినందించదగ్గదే. కానీ ఆంధ్రప్రదేశ్ రావాల్సిన హక్కులు, ఆత్మగౌరవం విషయంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నయవంచిన దగా మీద ఎంతో ఆ ఒక్క మాట మీద కూడా మాట్లాడలేదు. విభజన హామీల గురించి ఇప్పుడు బాబురావు గారు చెప్పారు, అలాగే చెప్తారు. రాయలసీమ ఉత్తరాంధ్రకు రావాల్సిన నిధులు బుందెలకట్టిన తరహాలో 1 రూపాయి రాకపోతే దాని గురించి మాట్లాడలేదు. రాయలసీమ ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్లో లేవండి. ప్రకాశం జిల్లా వెనుకబాటుతనం కనపట్టలేదు. రామాయపట్నం పోర్టు గురించి మాట్లాడాలి కదా. కడప ఉక్కు కోసం 380 రోజులు అక్కడ దీక్షలు చేసాము, అందరం వెళ్ళొచ్చామండి. దీక్షలు చేసి సభ జరిగితే కడప ఉక్కు కోసం 3 సార్లు శంకుస్థాపన చేసిన దాని గురించి మాట్లాడాలి కదా. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది ఏం, ఇక్కడ కరీంనగర్ జిల్లా జగిత్యాలలో మనిషి చనిపోయాడు, వరంగల్లో పోలీసు కాల్పులు గురే, అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు, అది ఒక కర్మాగారం కాదు, అది ఒక భవనాలు కాదు. ఆంధ్రుల ఆత్మగౌరవానికి, తెలుగు జాతి గౌరవానికి ప్రత్యేకంగా మనం మాట్లాడినప్పుడు దాని గురించి దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వీకర్లో ఇవాళ ప్రొడక్షన్ కూడా తగ్గించేశారు. 6,000 రూపాయలు లాభం వచ్చేదండి టన్నుకి, ఇవాళ ప్రొడక్షన్ తగ్గించేసారే, 2,000 కోట్ల రూపాయలు లాభం వచ్చేదండి ఈ సంవత్సరానికి తగ్గించి ఈ పరిస్థితుల్లో. ఆ విషయం, ఒక్క విషయం కూడా ప్రత్యేక తరగతి హోదా రాకపోతే ఆంధ్రప్రదేశ్ భావితరాలకు భవిష్యత్తు లేదని, ఆ రోజు పాచిపోయిన లడ్డూలని ప్రాణాలు కూడా ఇస్తానని నేను త్యాగం చేస్తానని అంత భావంతో కొంత ఉదాత్తమైన ఆదర్శం వెళ్ళినప్పుడు ఆ ప్రసక్తి లేకపోవటం వరకు నా మొట్టమొదటి కన్సర్న్ అండి. అవి ఒకటి. రెండో కన్సర్న్, 5.54% ఓట్లు వచ్చినాయి జనసేన పార్టీకి, 0.84% వచ్చినాయి అండి బీజేపీకి. బీజేపీ కంటే కాంగ్రెస్కి 40% ఓట్లు వచ్చినాయి, 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి. వీరు వారిని రోడ్డు మ్యాప్ అడగడం ఏంటండి? వాళ్ళు పెరగడం తక్కువ అనట్లేదు. 2.2% అది ఉత్తరప్రదేశ్లో, త్రిపురలో పెరగడం, దట్ ఈస్ టోటలీ డిఫరెంట్ అండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి హక్కులకి ఆత్మగౌరవం కోసం ప్రజలు పోరాటం చేస్తూ ఉంటే, హోదా కోసం అక్కడ ఆ తిరుపతితోనే మునికోటి ఆత్మహత్య చేసుకుంటే, అలాంటి ఒక ఉద్వేగమైన సిచ్యుయేషన్లో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంటే దాని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు గౌరవిస్తామని తెలుసండి? అపార్ట్ ఫ్రమ్ ద కమిట్మెంట్, ఈ రాష్ట్రంలో 1 రూపాయి కూడా, నేను చెప్తున్నాను, 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా రమ్మంటే లక్ష మంది వచ్చి అక్కడ నిలబడే కెపాసిటీ చూపించండి. ఇంకొక మనిషిని ఎవరన్నా సరే, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇంకొకరు కానీ, ఎన్టీ రామారావు గారు లక్షమంటే రమ్మంటే 10 లక్షల మంది వచ్చేవారు. చిరంజీవి గారు వచ్చారండి. వాళ్ళ తర్వాత మూడో మనిషి పవన్ కళ్యాణ్ గారు, అంత పవర్ఫుల్ మనిషి పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే. అంత అద్భుతమైన శక్తి ఉన్న మనిషిని మరి ఎవరు తప్పుదారి పట్టిస్తున్నారో నాకు తెలియదు కానండి. ఖచ్చితంగా ఇవాళ నిలబడి ఉండి, ఇవాళ కేంద్ర ప్రభుత్వం అటుంచండి, ఆంధ్రప్రదేశ్ విషయంలో మాలాంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి వేధించి అయినా మేము పోరాడుతాం, అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అహంకార నియంతృత్వ వైఖరి మీద పోరాడుతున్నారు, ఖచ్చితంగా అభినందిస్తున్నాం అండి. కానీ కేంద్రంలో వాళ్ళు మాట్లాడటానికి, బీజేపీకి అగ్నిస్గా మాట్లాడటానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ వారికి కూడా భయమే. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే అవగాహన ఉందంటున్నారు, తెలియదండి, నేను తెలియకుండా కామెంట్స్, కానీ భయంగా భయపడుతున్నారు. అదే ఆ రోజు కనుక చిరంజీవి గారు బయటకు వచ్చి సమైక్యాంధ్ర అంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యేవారు, నిజంగా చెప్తున్నానండి. ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ గారు, నేను అంత క్యాలిబర్ ఉన్న, అంత సపోర్ట్ అన్న మనిషిగా ఆయన ఉంది కాబట్టి ఆయన బయటకు వచ్చి నా హక్కులు, నా తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం, నేను తెలుగు జాతి గురించి మాట్లాడుతున్నాను, నేను నా హక్కులు ఆత్మగౌరవం కోసం నిలబడుతున్నానని పవన్ కళ్యాణ్ గారు నిలబడితే వెనక మన వామపక్షాలు కానీ
ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రస్తావించిన ప్రస్తావన ఆయన మొన్న వైజాగ్లో తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. నా జాతి, నా తెలుగు జాతి అన్యాయం జరిగింది, ప్రత్యేక హోదా గురించి నేను పోరాడాను పోరాడాను పోరాడాను, ఒక్కళ్ళు కూడా నా వెనక రాలేదు, ప్రజల్లో లేని కోరిక నాకెందుకు అన్నానని అన్నాడు ఆయన. మేము మొదలు పెట్టినప్పుడు 2014 ఉన్నాం, మేము రమ్మని అడిగిన 2016 ఇన్నింగ్ లో వచ్చారని ఆయన అంతవరకు రాలేదు. వచ్చిన తర్వాత నేను ఎంత ఫైట్ చేసినా ఎవరో మా వెంట రాలేదు అంటున్నాడు. నాకు తెలియదు కానీ అది మీరు చెప్పాలి. జనాలు ఉన్నారా, బంధులు ఎన్నిసార్లు ప్రకటిస్తే ఏం మామ పక్షాలు మాకు లేదా కాంగ్రెస్ బలం ఉందని అండి, కాదు కదా, ప్రజలలో స్పందన ఉంది కాబట్టి బంధులు మొత్తం సక్సెస్ అయినాయండి. 90% అయినా 80% అయినా తర్వాత సంగతి. మేము ఢిల్లీ వెళ్ళినా అక్కడ గల్లీ వెళ్ళినా ఎంత పాదయాత్రలు చేస్తే ఎంతమంది అండి ప్రజలు, ఎన్ని ఆనందపురంలో మండుటెండ్లో పాదయాత్రలు చేసామండి, అక్కడ శ్రీకాకుళం వరకు బస్సు యాత్రలు చేసుకున్నా వచ్చాం. ఇవాళ ఖచ్చితంగా మేము ఆ రోజు వెంకయ్యనాయుడు గారు నిలదీసాం, కానీ మనకు కొన్ని హామీలు అమలైనాయి కదా, అగ్రిగోల్డ్ ఏ పోరాటం కొంతవరకు అమలైనాయి కదా. ఇవాళ నేను కోరుకునేది ఏంటంటేనండి, ఒక తెలుగు జాతి బిడ్డగా, ఓకే నేను వినండి మూర్తి గారు, ఒక తెలుగు జాతి బిడ్డగా నా తెలుగు జాతి కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో 100,000 రూపాయలు ఇలా విధులించినట్టు మెట్రో విశాఖపట్నం మెట్రో కంటా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి 1 రూపాయి విధించకుండా, తెలంగాణకు 1 రూపాయి విధించకుండా తమ రాష్ట్రాలకు 19,300 కోట్ల రూపాయలు ఈ రైల్వే మెట్రో బడ్జెట్లో కేటాయించుకుని ఇవాళ నా అనంతపురానికి, ఆముదాల్స్కి, అమలాపురానికి, లేదంటే ఒక్క అమరావతికి 1 రూపాయి కూడా పెట్టకుండా ఏదండి ఇన్సెంటివ్స్. మీకు అహ్మదాబాద్ ఉంది కదా అంటే, కాదండి మా మోడీ గారు గాంధీనగర్ బాగా, గాంధీనగర్ బాగా చేశారంటే మీరు వెళ్ళి వచ్చారు దులారే సిటీకి చేశాను, దులారే సిటీకి వెళ్ళి వచ్చారంటే గిఫ్ట్ సిటీకి నిర్మలా సీతారామన్ గారు గౌరవనీయురాలు వెళ్ళి మాట్లాడి 376,000 కోట్ల బిజినెస్ చేయించి చేసాము నెల వచ్చారండి. డిసెంబర్ 21 నెల వస్తే అక్కడ ఇన్సెంటివ్స్ కావాలా? ఇవాళ జీడిపి రేట్, జీడిపి ఎంత ఉందండి మనమే, ఆ స్టేట్కి మన స్టేట్కి 1 సీట్ తేడా ఉంటే మనకంటే డబుల్ జీడిపి రేట్ ఉంది, ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తారా? కియా ఫ్యాక్టరీ తీసుకొస్తే దానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారి హయంలో దానికి క్రెడిట్ కొట్టేద్దాం చూసి అంతకొక ఇంకో విషయం చెప్తాను ఏంటండి సార్, మీరు మారుతి సుజుకీకి అక్కడ పెట్టించి 2017లో బాలినోకి 250,000 యూనిట్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి ఇవాళ ఏది స్విఫ్ట్కి డిజైర్ కాకుండా K12 ఇంజిన్ పెట్టి 10 లక్షల యూనిట్లు అక్కడ తయారు చేస్తున్నారు గుజరాత్ కార్ ఫ్యాక్టరీస్ పెట్టి. ఏ మిగతా రాష్ట్రాలకు అవసరం లేదా? నేను ఒకటి అడుగుతా ఉన్నాను, అక్కడ బిడ్డ నా తెలుగు, ఆయన కూడా నా తెలుగు జాతి బిడ్డే కదా, భానుప్రకాష్ రెడ్డి గారు లోపల ఆవేదన ఉండదా అండి? ఇవాళ నా డిఫెన్స్ క్యాడర్ అనంతపురం వారి రాయలసీమే అనంతపురం నుంచి ఒంగోలుకు పెట్టమని మేము డిమాండ్ చేస్తే బడ్జెట్ అని వెంటనే శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు నా తెలుగు జాతికి తమిళ జాతి యొక్క అంత గొప్పతనం ఉంటుందండి, నా మెడ్రాస్ నుంచి వేయించేసుకుంటే 2వ దేవం తీసుకెళ్లి మోడీ గారు ఆయన కలిసి బుందేలకండి నుంచి లక్నోకి వేయించుకుంటే తెలుగు బిడ్డగా బాధపడాల్సిన అవసరం లేదా? ఉద్యోగాలు రావాల్సిన అవసరం లేదా? ఒక్క విషయం నేను మాట్లాడుతా, అన్ని విషయాలు కొంచెం మాట్లాడుతున్నా. ఆ ఇండస్ట్రియల్ కారిడార్ అండి, విశాఖపట్నం నుంచి చెన్నై ఇండస్ట్రియల్ గారికి జైకా అన్నారు, 1 రూపాయి పెట్టలేదండి. ఏ విధంగా మాట్లాడాలండి మేము? ఒక్కటి కాదు మూర్తి గారు, 2 కాదు 3 కాదు అన్యాయం జరుగుతుంటే మా రిక్వెస్ట్, మేము పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాల్సింది కాదు, మా రిక్వెస్ట్ ఏంటంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ విషయంలో గురించి బయటికి రండి. ఆ భారతీయ జనతా పార్టీ వారి మిత్రులు కూడా చెప్తాను, దయచేసి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మాట్లాడుతున్నారో వాళ్ళకి దండం పెట్టమండి. ఓకే, కొసంపూడి శ్రీనివాస్ గారు. మూర్తి గారు, ఇందాక బాబురే గారు కానీ ఇప్పుడు చాసాని శ్రీనివాస్ గారు కానీ బీజేపీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మన రాష్ట్రానికి చేసినటువంటి న్యాయం అన్యాయం అన్నది కొన్ని విషయాల్లో భానుప్రకాష్ రెడ్డి గారు చెప్తారు సమాధానాల్లో. మా వంతుగా నిన్న సభకు సంబంధించి చేసినటువంటి విషయంలో రాష్ట్రంలో జరుగుతున్న విషయాలన్నీ మాట్లాడాం. అదే సందర్భంలో మేము పొత్తులో భాగంలో ఉండి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అన్యాయంగా అక్కడ విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక్కడి నుంచి కదిలి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి కూర్చుని మీరు విధానపరంగా ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మాకు సంబంధం లేదు, కానీ మాకు సంబంధించినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేక మంది త్యాగాల ఫలితంగా ఏర్పడింది కాబట్టి దీని మీద మీరు పునరాలోచించుకోండి అనే విషయం ఆ రోజున మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఢిల్లీ వెళ్ళి కూడా. ఈరోజు నిజమైన దానికి బాధ్యత, దాన్ని కాపాడవలసిన బాధ్యత, దాని గురించి మాట్లాడవలసిన బాధ్యత, అక్కడ ప్రజల ఆత్మగౌరవం గురించి మాట్లాడవలసిన బాధ్యత ఎవరికి ఉందంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఈ ముఖ్యమంత్రి గారు కనీసం తాడేపల్లి దాటి ఢిల్లీ వెళ్ళి ఏ రోజున కూడా ఈ విషయం మీద మాట్లాడిన సందర్భాలు లేవు. మాకు ఓట్లు సీట్లు లేకపోయినా మా మిత్రపక్షంలో ఉన్నా కూడా మేము అక్కడికి వెళ్ళి మా రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి మనోభావాలు అక్కడ చెప్పడం జరిగింది. అదే సందర్భంలో గతంలో 2014లో మేము టీడీపీ బీజేపీ పొత్తుకి మేము ఎక్కడ పాల్గొలేకపోయినా టీడీపీ బీజేపీ కూటమికి మేము సపోర్ట్ చేసాం. సపోర్ట్ చేసినప్పుడు కూడా ఈ విషయంలో 2018లో మేము జేఎఫ్సీ కమిటీని పెట్టి మేధావులందరినీ రాజకీయ పార్టీకి సంబంధం లేని వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక డేటా తీసుకొచ్చి ఆ డేటా మళ్ళీ ప్రభుత్వం చేతిలో పెట్టాం. ఎందుకంటే మాకు ఎవరో అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎవరో మాకు ప్రజాప్రతినిధి లేదు, పోరాట సాధించవలసిన బాధ్యత వారిది, మేము గొంతు ఎప్పగలం మా రాష్ట్రానికి సంబంధించిన విషయం. అదే సందర్భంలో మూర్తి గారు ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని విషయాలు వచ్చినా
రాజకీయ రాష్ట్రానికి సంబంధించినటువంటి హక్కుల విషయంలో మిగతా రాష్ట్రాలకి మనకు రాష్ట్రాలకు కూడా తేడా ఏంటంటే, రాజకీయ పార్టీలతో మిగతా రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, మిగతా అన్ని పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యంగా పెట్టుకుని ఒక బేసిక్ వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ రాజకీయ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ ఉన్నటువంటి అనైక్యతే కావచ్చు, ఈ విధి విధానాలు కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమైనటువంటి లోపాలే కావచ్చు, మనం సాధించుకోలేకపోతున్నాం. తప్పు మన రాష్ట్రంలోనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు అమరావతి మనకి పెద్ద బెస్ట్ ఎగ్జాంపుల్. రాజధాని విషయంలో అక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది, కేంద్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది, అయినా కూడా ఇక్కడ మళ్ళీ కోర్టులకు వెళ్ళవలసి వచ్చింది. కోర్టులకు వెళ్ళినప్పుడు ఆ బాల్ కోర్టులో ఉన్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం మాట్లాడలేదు, అందులో కోర్టులు తిరిగి వచ్చింది. నాకు సంబంధం లేదు, తప్పు అంటున్నారు. అవునండి, యాక్చువల్గా రాష్ట్ర పరిధి అనేది అబద్ధం అండి. అలాగే సార్, రాష్ట్ర అంటే రాజధాని అంశము రాష్ట్ర పరిధి అనేది బండభూతు అది అంటుంది. అదే చెప్పి అర్థం చేసుకోవాలి మీరు. ఒక్కసారి నిర్ణయం అయిన తర్వాత మళ్ళీ పార్లమెంట్లోనే చేయాలి దానికి నిర్ణయం. ఒక్కసారి నిర్ణయం కూడా కాదు సార్, వెరీ సింపుల్ సార్. ఇంత పెద్ద పెద్ద చదువులు చదివిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, లాయర్లు, అనలిస్టులు అందరికీ దండం ఏంటంటే, జస్ట్ లా స్టూడెంట్గా ఒక జర్నలిస్ట్ స్టూడెంట్గా నేను మొదటి రోజు నుంచి ఒకటే చెప్తున్నాను సార్, రాజధాని అంశము రాష్ట్ర పరిధిలోదే, కేంద్ర పరిధిలో లేదు, రాష్ట్ర కేంద్ర పరిధిలో ఉందని ఒక్క చట్టం చూపించు అని అనేక మంది ఎంపీలు అనలిస్టులు నేను ఒక్కటే చెప్తున్నా, ఒక్కటే కామన్ సెన్స్ సార్. రాష్ట్ర రాజధాని అంశము పార్లమెంటు పరిధిలోనే ఉందని ఒక చట్టం చూపించమన్నారు. వేరే చట్టం ఎందుకండి, ఆంధ్రప్రదేశ్ పునర్గమన చట్టమే చూపిస్తున్నాను నేను. ఆంధ్రప్రదేశ్ పునర్గమన చట్టంలో ఏముంది సార్? హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని 10 ఏళ్ళు అన్నారు. ఒక్క నిమిషం, నేను డివేట్ అవట్లే. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ళు హైదరాబాద్ పార్లమెంట్ డిసైడ్ చేసింది రాజధాని. 10 ఇయర్స్ వరకు ఈ లోపు. ఓకే, తెలంగాణకి శాశ్వత రాజధాని హైదరాబాదు అని పార్లమెంటే డిసైడ్ చేసింది. ఆంధ్రప్రదేశ్కి కొత్త రాజధాని ఏర్పాటు కోసం కమిటీని కేంద్రం పార్లమెంటే నియమించింది. ఆ కమిటీ రికమెండేషన్స్ అని మాత్రమే చెప్పింది, అది కూడా చట్టంలోనే ఉంది. ఒకవేళ రాష్ట్ర రాజధాని అంశం కేంద్ర పరిధిలో లేకపోతే తెలంగాణకు హైదరాబాద్ శాశ్వత రాజధానిని పార్లమెంట్ ఎందుకని చెప్పాలండి? వచ్చే పాపులర్ గవర్నమెంట్ వరంగల్లో పెట్టుకుంటుందో అనుమకండలో పెట్టుకుంటుందో ఎవరికి తెలుసు? నీకేం సంబంధం? నీకు అధికారం లేకపోతే, నీకు లెజిస్లేటివ్ కాంపిటెన్సీ లేకపోతే నువ్వు ఎలా చెప్తావు? సరే, హైదరాబాద్ అనే తెలంగాణలో భాగమని చెప్పు, నేను కాదన్ను. తెలంగాణలో హైదరాబాద్ అంతర్భాగం, వచ్చే ప్రభుత్వం ఎక్కడైనా పెట్టుకుంటుందని చెప్పు, దానికి ఒక కమిటీ అయ్యి. నేనేమన్నానంటే రాష్ట్ర రాజధాని అంశము Article 3, Article 4 కలిపి చదివితే, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని చదివితే, రాష్ట్ర రాజధాని నిర్ణయాధికారం పార్లమెంటుదే. ఆ పార్లమెంటు ఒక కమిటీ నియమించి ఆంధ్రప్రదేశ్ వచ్చే ప్రభుత్వానికి దఖలు పరిచింది. ఆ దఖలు పరిచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకుంది. దట్స్ ఇట్. నేను మదిలేట్లాడు, మనం ఎక్కడికి వెళ్ళిపోతే మూర్తి గారు అంటుంది, ఒకసారి నిర్ణయం అయిపోయింది, అన్నీ అయిపోయిన తర్వాత అక్కడ కొంత పెట్టుబడులు పెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ విషయాన్ని మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చి మళ్ళీ అది కోర్టు పరిధిలో గెంటేసినప్పుడు ఆ నిర్ణయం కోర్టు పరిధిలో ఉండగా అటు కేంద్ర ప్రభుత్వం మాట్లాడలేదు, రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడలేదు. కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు అడిగింది, అరే నీ ఉపయోగం చెప్పని, నాకు సంబంధం లేదు అంది. అది ప్రాబ్లం ఇక్కడ, నాకే సంబంధం అనాలి. అదే కదా, రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం అని ఎలా అంటది అన్న? ఒక్కసారి ఇప్పుడు కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయిన తర్వాత మాకు సంబంధం ఉండదు అంటది. ఇంకా సంబంధం ఉందని చెప్పాలి, నాకే సంబంధం అండి, రాష్ట్రం తప్పు చేస్తుంది అనాలి. కోర్టు పరిధిలో ఉన్న తర్వాత నేను ఒక్క మాట చెప్తాను, కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఏమడిగిందంటే ఈ నిర్ణయాధికారం, రాజధాని నిర్ణయించే అధికారం లెజిస్లేటివ్ కాంపిటెన్స్ ఎవరిది అని అడిగింది. నాది అని చెప్పాలి కేంద్రం, దాని ఆధారంగా కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. రాజధాని నిర్ణయించే అధికారం రాష్ట్ర పరిధి, కేంద్ర పరిధి అంటే మీరే ఉన్నారు, కోర్టు పరిధి అంటున్నారు. కోర్టుకి ఎక్కడ ఉంటుందండి పరిధి? కోర్టు అలా కదండి. ఒక్కసారి ఇక్కడ సిఆర్డిఏ ఒప్పందాలు ఉల్లంఘించినప్పుడు కానీ, రైతులకి ప్రభుత్వానికి మధ్య జరిగినటువంటి ఒప్పందాలు ఉల్లంఘించినప్పుడు కానీ నిర్ణయం తీసుకోవాల్సింది కోర్టులోకి వెళ్ళినప్పుడు, కోర్టు బేస్ చేసుకుని, రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని తీసుకుంటుంది. ఆ కోర్టుకి మీరు ఇవ్వాల్సిన ఫీడ్బ్యాక్ మీరు ఇవ్వాలి, చట్టాలు రాజ్యాంగాల గురించి మీరు ఇవ్వాలి మిమ్మల్ని అడిగినప్పుడు. అయితే కేంద్రం పక్కదో పట్టింది సార్. నేను ఇక్కడ అన్నట్టు అమిత్ షా గారు రోడ్ మ్యాప్ ఇచ్చారన్నారు చూడు, ఇదే. అరే అమరావతికి మనం కట్టుబడి ఉన్నాం, అమరావతి ఉద్యమంలో మీరు కూడా పాల్గొండి, ఆయన ఇచ్చిన రోడ్ మ్యాప్ అది నేను ఒప్పుకుంటాను. లేదు, అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రాష్ట్ర సంబంధించిన అమరావతి విషయంలో కానీ ఏదైనా చాలా స్టిక్ అయి ఉన్నాం మేము. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడి నుంచి కూడా పాల్గొన్నారు, నిన్న కూడా ఆయన స్పష్టం వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు కూడా స్వయంగా ఉద్యమాల్లో కూడా వెళ్ళారు.
అంటే మా స్థాయికి మాకు ఉన్నటువంటి పరిధిని బట్టి మేము పోరాటాలు చేస్తూనే ఉంటాం. ఆంధ్రప్రదేశ్ హక్కుల విషయంలో జనసేన పార్టీ ఎప్పుడూ కూడా వెనకడుగు వేయదు. ఆంధ్రప్రదేశ్కి మన జనసేన పార్టీకి రెండు కళ్ళు, ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు, రెండు దేశ సమగ్రత. ఈ రెండు విషయాల్లో కూడా ఎక్కడా కూడా అన్యాయం జరిగితే జనసేన కానీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడూ కూడా రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి ఎప్పుడూ కూడా వెనకడిగారు. కానీ అదే విషయంలో ఒక ఇష్యూ వచ్చింది, మీ రెండు కళ్ళ మధ్య పోటీ పెట్టింది భారతదేశం. ఒకటి రాష్ట్ర ప్రయోజనాలు, రెండు దేశ సమగ్రత. రాష్ట్ర ప్రయోజనాల కోసం 14th ఫైనాన్స్ కమిషన్లు, ప్లానింగ్ కమిషన్లు ఇవన్నీ తీసేసి రద్దు చేసేసి హోదా ఇవ్వలేము అన్నప్పుడు నీతి ఆయోగ్తో కమిటీ వేసింది కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేయమని. ఆ నీతి ఆయోగ్ కమిటీ నివేదిక ఇచ్చింది కేంద్రానికి, ఆ నివేదిక కేంద్రం బయట పెట్టకపోతే మా మిత్రులు ఎవరో రైట్ టు ఇన్ఫర్మేషన్ కోసం అడిగితే నీతి ఆయోగ్ నివేదిక బయట పెడితే దేశ సమగ్రత దెబ్బతింటదని పెట్టలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ హోదా ఇవ్వచ్చో ఇవ్వకూడదో నీతి ఆయోగ్ చెప్తే దేశ సమగ్రత ఎందుకు దెబ్బతింటది? అదే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ నేనేమన్నాడు, బీహార్కి ఇస్తే బాగుంటుంది అన్నాడు. అదొక్కటే పాయింట్, అంతకుమించి ఏం అంటలే. బాను మీ విషయంలో నాకేం అబ్జెక్షన్స్ లేవు. మీ పార్టీ పాలసీ మీరు తీసుకున్నారు, రాష్ట్ర ప్రయోజనం కోసం పవన్ కళ్యాణ్ నిలబడ్డారు, నేను అది అడగట్లే. ఈ పాయింట్ రేట్ చేశారు కాబట్టి బాను అడుగుతున్నా అంతే. భాను ప్రకాష్ గారు, ఏ విషయం మూర్తన్నా? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో కేంద్రం అంత చిత్తశుద్ధితో లేదు అనేది. అది అవాస్తవం మూర్తన్న. బీజేపీ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్, ఇంతకుముందు బాబురావు గారు దాదాపు 10-15 నిమిషాల్లో 50 సార్లు బీజేపీ అని మమ్మల్ని కలవరిచ్చారు. మీ నెంబర్ కానీ ఇస్తే నా దగ్గర నుండి డేటా మీకు పంపిస్తాను, ఒకసారి చూడండి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేసింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమి ఇచ్చిందో ఒకసారి దీన్ని చదువుకొని మీరు ఇంకొకసారి విమర్శిస్తే బాగుంటుంది. ఎందుకంటే వాస్తవాలను వ్యక్తీకరించి మీరు మాట్లాడుతుంటే ప్రజలకి తప్పుదోవ పట్టించే విధంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా, నేను ఒకటే చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఏ విధంగా చూస్తుంది అదే విధంగా ఆంధ్రప్రదేశ్ను కూడా చూస్తుంది. శ్రీనివాస్ గారు కూడా మాట్లాడుతూ గుజరాత్కి ఒక విధంగా, మధ్యప్రదేశ్ ఒక విధంగా చూస్తున్నారని చెప్పారు. అదన్నీ అవాస్తవాలు. మీరు కానీ పరిశీలించినట్టయితే అన్ని రాష్ట్రాలను ఒకే విధంగా చూస్తుంది, ఎక్కడ కానీ భేదాలు లేవు. ఒకటి మళ్ళీ చెప్తున్నా నేను, నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో రోడ్ మ్యాప్ అన్నారు కదా, దాన్ని త్వరలోనే మేము ఇవ్వబోతున్నాం, ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోబోతున్నాం. రోడ్ మ్యాప్ రూట్ మ్యాప్తో పాటు ఈ ఫ్యాన్ రొటేషన్ని నిలిపే సత్తా భారతీయ జనతా పార్టీ జనసేనకులకు ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఉంది అని ప్రజలు భావిస్తున్నారు. ప్రజల ఆశీర్వాదం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీద ఉంటుంది. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడతారు. చిన్న బ్రేక్ అండి, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు భాన్ ప్రకాష్ గారు చెప్పారు చదువుకోమని పంపిస్తాను, తప్పనిసరిగా చదువుతాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకంటే బాగా ఎక్కువ చదివేశారు బీజేపీ గురించి, అందుకని ప్రజల మనోభావాన్ని బీజేపీ వాళ్ళు చదవాలి. అలాగే వేరే ఏమి వద్దు, పుస్తకాలు వద్దు, గ్రంథాలు వద్దు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఒక్కొక్క పాయింట్లో మీరు ఏమి అమలు చేశారో చెప్తే జనానికి వింటారు, ఇంక వేరే అవసరం. 2014 ఎన్నికలప్పుడు మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి ఏం హామీలు ఇచ్చారు? ఢిల్లీని తలదన్నే రాజధాని. ఒకసారి మీరు మీ నాయకులు మాట్లాడి ఒకసారి మీరు వినండి చాలు. అలాగే విభజన చట్టం, ఆంధ్రప్రదేశ్ విభజనప్పుడు రాజ్యసభలో లోక్సభలో బీజేపీ నాయకులు మాట్లాడినట్టు ఆ రోజు బీజేపీ నాయకులు ఏం మాట్లాడారు ఈ చదవండి చాలు. 17 హోదా ఎవరన్నారు? ఇంకా ఈ చట్టంలో ఇంకా చాలా లేవు ఎవరు చెప్పారు? ఇవన్నీ అందుకనే చూడండి ఈ బడ్జెట్ లో నేను చెప్తున్నా, ఒకసారి చూడండి భాను ప్రకాష్ రెడ్డి గారు, నేను చెప్పేది అబద్ధం నిజమా? 100,000 కోట్ల రూపాయలు అమరావతికి అవసరమైతే 100,000 రూపాయలు రాజధానికి కేటాయించిన మాట నిజమా కాదా? దీని గ్రంథాలు అవసరం. అమరావతి రైలు ప్రాజెక్టుకి 1,700 కోట్ల రూపాయలు అవసరమైతే 1,000 రూపాయలు కేటాయించారు. రైలు ప్రాజెక్టు కాదు, రైలు టికెట్ కూడా రాదు. ఎందుకు కావాలి మీకు ఇలాగా? విజయవాడ మెట్రో రైల్వేకి, విశాఖపట్నం మెట్రో రైల్వేకి ఏం కేటాయించారు? 0. మీకు ఎందుకు కావాలి ఇటువంటి? కాబట్టి మీరు ఏదో చేసావు మాకు ఎవ్వరికి తెలియనివి
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరికి అర్థం కాని గుప్త నిధులు అని ఇచ్చారా మీరు? బడ్జెట్ లెక్కలే కదా, ఈ అంకెలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఇప్పటికైనా ఒక ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకుడిగా మీరు ఉన్నప్పుడు మీ పార్టీకి పేరు రావాలన్నా, మీ ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా ఇక్కడ మీరు దాన్ని బలపరుచుకోవటం కాకుండా మీ కేంద్ర నాయకత్వం మీద ఎలా ఒత్తిడి చేయాలో ఆలోచించుకుంటే మీకు ప్రయోజనం, ఆంధ్రప్రదేశ్కి ప్రయోజనం. కాబట్టి దీని మీద మాట్లాడతాం. ఇంకా ఎన్ని కావాలంటే అని ఉదాహరణలు ఉన్నాయి. తర్వాత జనసేన పార్టీ, నిజమే మీరు ఆంధ్రప్రదేశ్ గురించి నిలబడ్డారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి నిలబడ్డారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద పోరాటంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. ఓకే, ఒప్పుకుంటాం. ఎవరి మీద పోరాడాలి? కేంద్రం మీద పోరాడాలి. మరి ఆ కేంద్రంతో రూట్ మ్యాప్ తీసుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడబడుతుందా? పాచిపోయిన లడ్డూలని పవన్ కళ్యాణ్ గారి భాషే నిజం, చాలా మా అందరికంటే చాలా ఒక్క పాచిపోయిన లడ్డూల ద్వారా హోదా గురించి బీజేపీ ఒక మెసేజ్ రాష్ట్రానికి చాలా పాపులర్ గా ఇచ్చారు. ఇవాళ పాచిపోయిన లడ్డూలు నాలుగేళ్ల తర్వాత మంచి లడ్డూలుగా మారినాయని జనం అడుగుతారు కదా, అప్పటికిప్పటికీ ఏం మారింది? అందుకనే మీరు చెప్పిన మాటలు, చాలా పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాటలు, జనసేన చెప్పిన మాటలు ప్రజల మనసులో ఉన్నాయి, పాపులర్ గా ఉన్నాయి. కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలనుకుంటే మీరు బీజేపీని బలపరచడం ద్వారా మీరు నష్టపోతున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతుంది. పోరాడగలిగిన సత్తా ఉన్నటువంటి పార్టీగా లేదా నాయకుడిగా మీరు నిలబడండి, మంచిది, ఆంధ్రప్రదేశ్ కూడా మంచిదని చెప్పవలసుకున్నాం. నిన్న మీటింగ్ లో ఇందాక చలసాని శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఈ విషయాలు ప్రస్తావించుంటే బీజేపీ మారుతుందాం కూడా మారేదేమో, మారకపోతే పోరాడదామని మీరు అటువంటి సంకేతం బీజేపీకి మీరు రూట్ మ్యాప్ ఇచ్చింటే బాగుండేది. మా రాష్ట్రానికి హోదా ఇవ్వండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిలబెట్టండి, విభజన హామీలు అమలు చేయండి, దీని సంగతి ఏదో తెలుసండి అని ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున కేంద్ర ప్రభుత్వానికి రూట్ మ్యాప్, రాష్ట్ర ప్రభుత్వానికి రూట్ మ్యాప్. అలాగే మీరు చెప్పారు మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామండి, నిజమే. దాంట్లో కూడా మీరు చెప్పొచ్చు ఈ రాష్ట్ర ప్రభుత్వం హోదా తేవటంలో విఫలమయ్యింది, మేము అధికారంలోకి వస్తే కేంద్రంతో పోరాడి హోదా తెస్తాం అని మీరు చెప్పండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ఈ ప్రభుత్వం కాపాడలేకపోతుంది, మమ్మల్ని ఎన్నుకోండి, లేకపోతే మాకు బలపరచండి, మా పోరాటాన్ని బలపరచండి, మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని వైసీపీ చేయలేని పని కేంద్రం మీద మేము పోరాట సాధిస్తాం అని మీరు మీ యొక్క వ్యూహంలో భవిష్యత్తులో ప్రజలకు ఇవ్వటంలో చాలా అంశాలు చెప్పినట్టు ఇవి కూడా చెప్పొచ్చు కదా, చెప్పుంటే బాగుండేది కదా, అది మీకు కూడా చాలా ఉపయోగం జరుగుండేది కదా. ఎందుకు మీరు మిస్ అయ్యారు ఆ విషయాలు? ఇవాళ మీరు చెప్తున్నారు వైసీపీ భయపడతా ఉంది, టీడీపీ భయపడతా ఉంది కేంద్రాన్ని నిలదీయటంలో, ప్రజల భయపట్ల. కానీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన కూడా ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు ఆ రోడ్ మ్యాప్ కోసం చూస్తున్నది? మరి ప్రజలు సాధారణంగా వైసీపీని టీడీపీని విమర్శిస్తూ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నప్పుడు మరి జనసేన గురించి కూడా మంచిగా ఆలోచించాలంటే ఈ పాయింట్లన్నీ అందరి మనసులో ప్రశ్నలుగా మిగిలిపోతాయి. ప్రశ్నలు ఎక్కువగా మాట్లాడట్లేదు. మీ అంటుంది పాచిపోయిన లడ్డులు, పాచిపోయిన లడ్డులు అన్నప్పుడు అప్పుడు అన్నమాట వాస్తవం. ఇప్పుడు కూడా ఆ పాచిపోయిన లడ్డులు ఎందుకు మాకు వద్దు, అది పాడేసి ఫ్రెష్ లడ్డులు తీసుకొస్తామని చెప్పేసి అన్నట్టు మేము అని చెప్తున్నాం. ఇప్పుడు మీరు ఇంకా పాచిపోయిన లడ్డుల దగ్గర ఆగిపోయారు. ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్ సంబంధించి స్టీల్ ప్లాంట్ కానీ మరే విషయంలో కానీ మేము పైన చెప్పడం జరిగింది. అదే సందర్భంలో స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అఖిలపక్షం ఏర్పాటు చేసి అందరినీ తీసుకెళ్ళి మీతో పాటు మేము వస్తామని చెప్పడం కూడా జరిగింది. రాష్ట్ర ప్రయోజన విషయంలో మేము ఎక్కడా కూడా డిబేట్ అవ్వలేదు. ఇంకొకటి మాట్లాడితే బీజేపీకి రూట్ ప్యాప్, మా రూట్ ప్యాప్, మా ఆలోచనలు, మా విధానాలు, ప్రణాళికలు అన్నీ కూడా దాంట్లోని మిళితమై ఉన్నాయి. ఆ రూట్ మ్యాప్ ఏంటంటే మీకు వివరించి బయటికి చెప్పవలసిన కొన్ని కొన్ని ఉండవు. మాకు రూట్ మ్యాప్ ఇవ్వాలన్నారు, ఇవ్వండి అని చెప్పేసి అంటే మాట వాస్తవం. ఆ విషయంలో ఎన్నికలకు సంబంధించిందా, లేకపోతే ఈ ప్రభుత్వం మీద తీసుకోవాల్సిన చర్యల మీద సంబంధించిందా అని డిఫరెంట్ డిఫరెంట్ రూట్ మ్యాప్లు ఉంటాయి.
ఎప్పుడైనా సరే మేము మొదటి నుంచి ఇప్పటికే కూడా మా అవకాశాలు లేకపోతే మా పార్టీ అవకాశాలు లేకపోతే మా అధ్యక్షుల వారి వ్యక్తిగత అవకాశాలే చూసుకోవాలనుకుంటే ఈ రోజున ఈ స్థాయికి ఇక్కడ ఇలా ఉండడం అవసరం లేదు. ఎప్పుడో మేము ఏదో కేంద్ర ప్రభుత్వంలోనే సీట్లో ఓట్లో ఏదో తీసుకుని మేము ఉండగలం. అలా కాకుండా కేవలం రాష్ట్ర ప్రయోజనాలు ఆశించామే కాబట్టే మేము ఒకటే అండి బాబురే గారు, అధికారంలో ఉన్న పార్టీని ఏదోలాగా కిందకి దించేయడం, మళ్ళీ దించిన దాన్ని మళ్ళీ ఒకసారి అధికారంలో ఎక్కిన దాన్ని ఎక్కించేదాకా ఇంకా మళ్ళీ పోరాడడం, ఈ విధమైనటువంటి పాలిటిక్స్ మేము చేయం. మేము ఏదైనా చేస్తున్నాము అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో ఏది మంచి ఏది చెడ్డ విధానపరంగానే విమర్శిస్తాం. అది మంచి చేస్తే సమర్థిస్తాం, తప్పు చేస్తే విమర్శిస్తాం. అది పొత్తులో ఉన్నా లేకపోయినా ఉన్నా ఏదైనా అది ఒకటే విధానంగా వెళ్తూ ఉంటాం. ఓకే చలసాన్ గారు, ఒక పోరాడే సత్తా ఉన్న నాయకుడు చాలా స్పష్టత ఉండాల్సిన అవసరం ఉందండి. నేను నా కాదు, ఒక సీనియర్ జర్నలిస్ట్గా నిన్న ఆయన చెప్పిన దాంట్లో స్పష్టత మీకు ఉంటే కనుక నేను అంతకుమించి చెప్పలేను. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, భానుప్రకాష్ రెడ్డి గారు ఇందాక ఏదో కాగితం పంపిస్తున్నారు, బాబురావు గారు నాకు కూడా పంపిస్తారేమో అనుకున్నాను. సరే, వారికి ఏమో సిపిఎం మీద ఎక్కువ ప్రేమ ఉంటుందో పర్వాలేదు. సార్, కేఎల్ భానుప్రకాష్ గారు, కేఎల్ నారాయణ గారు మీ పరిచయమే కదా. భానుప్రకాష్ గారు కొంచెం ల్యాగ్ ఉంటుంది మీరు మాట్లాడే, తెలుసా నారాయణ గారు పరిచయం పరిచయం, ఆయన లేఖ రాశారు కేంద్ర ప్రభుత్వానికి 12 పాయింట్లు ఇంకా చేయాలని రాశారు. కేఎల్ నారాయణ గారు మీరు కలిశారా ఈ మధ్యన? కన్నా లక్ష్మణ గారు, కన్నా లక్ష్మణ గారు అండి మీ మాజీ అధ్యక్షులు. కలవలేదు. పర్వాలేదు, ఆయన రాసిన దాంట్లో ఒక్కొక్కటి చెప్తాను, ఎందుకంటే మీరు లేఖ అక్కర్లేదు ఇక్కడ, ఒక్కొక్కటి చెప్పక్కర్లేదు. ఇవాళ వరకు ఈ 2018 లేఖ డేట్ చెప్పాలంటే 2018 రాశారండి, 12/6/2018 రాశారండి, దాదాపు 4 ఏళ్ళు అయిపోవాల్సి వస్తుందండి. నేను రాయలేదండి, మీ అధ్యక్షులు రాశారు, మీరు హామీలు చేశారు, నువ్వు కాగితం పంపిస్తున్నారు అక్కర్లేదు. దాంట్లో విశాఖపట్నం రైల్వే జోను కేకే ఆదాయం వచ్చే కేకే లైన్ తీశారు, కేఆర్ వదిలేసేయండి, కేకే లైన్ తీశారు, 100 సంవత్సరాల నుంచి డివిజన్ తీసుకెళ్ళి విశాఖపట్నానికి వాళ్ళు విజయవాడకు వచ్చి డిఆర్ఎం వెళ్ళాలి, డిఆర్ఎం ఆఫీసులోనే జోన్ పెట్టేస్తే సరిపోదు. ఇంతవరకు మేము ఆ రోజు ఆమాన్ దీక్షలో మేమందరం నేను ఉన్నాను ఆ రోజు మీరు ప్రకటించినప్పుడు, దాని గురించి ఏమీ లేదు. రెండో పాయింట్, కడప స్టీల్ ఫ్యాక్టరీ నేను రాలేదు, నారాయణ గారు రాశారు, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏమైందని అంటే మీరేమో నాకు కాగితం పంపిస్తానంటున్నారు. మూడోది గిరిజన యూనివర్సిటీ, దానికి కనీసం నిధులు లేవు, దానికి అమల్లోకి వచ్చే పరిస్థితి లేదు, దాని గురించి మాట్లాడుతూ ఉన్నాను. నాలుగోది రామాయపట్నం పోర్ట్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ దుగ్గరాజపట్నం ఏమైంది, ఆదాని గారు వచ్చి కూర్చున్నారు, ఆ విషయం కూడా లాస్ట్లో నేను మాట్లాడతాను, మీ సమాధానం చెప్తారు కానీ తెలుగు బిడ్డ కానీ నేను నాకు అడిగే హక్కు ఉంది. ఐదోది గ్రీన్ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ అండ్ పెట్రోలియం కాంప్లెక్స్ ఏమైంది, గాల్లోకి వెళ్ళిపోయింది. మెట్రో ఫర్ విజయవాడ అని విశాఖపట్నం 100,000 రూపాయలు లాస్ట్ ఇచ్చారు, అది కూడా గుండుచున్న పెట్టి 19,300 కోట్లు మీ రాష్ట్రాలకు పట్టుకెళ్లారు. 1 రూపాయి ఎలా తెలుగు రాష్ట్రాలు, నా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నా తెలుగు జాతి బిడ్డగా నేను చెప్తున్నా 1 రూపాయి లేదు. మీరు 147,000 కోట్లు పెట్టి మా మోడీ గారి గుజరాత్ బుల్లెట్ ట్రైన్, 5,000 కోట్లు మాత్రమే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు రెండు, మిగతాదంతా మీ యొక్క ప్రతిభ లేదా మిగతా 0.15. నేను మాట్లాడిన తప్పు అయితే మీరు ఖండించండి, నేను సారీ చెప్తాను. అలాగే మీకు చెప్పాలంటే చాలా ఉన్నాయండి, నేను రాశారు ఏ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఏమి ఉన్నాయి, ఎందుకంటే ఆ లెటర్ మీ దగ్గర ఉంటుంది నా దగ్గర ఎందుకు, ఇంకేం చెప్తామండి ఇది. ఓకే దయచేసి, కాదు ఆయన మాట్లాడతారు, ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆ లెటర్ ఎందుకండి సార్, మీ కన్నా లక్ష్మీ గారి లెటర్ మీకు పంపిస్తా సీరన్నా బ్రదర్, నేను చెప్పేది వినండి, కన్నా లక్ష్మీ గారి లెటర్లో మీ అధ్యక్షుడు రామా, నేను చెప్పేది వినండి, మీరు చెప్పింది విన్నాను కదా సీరన్నా, నేను చెప్పేది వినండి, చెప్పండి నేను చెప్పేది వినండి, మీరు ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సీరన్నా, మీ నెంబర్ నా దగ్గర ఉంది, మీకు బాబురావు గారికి ఇద్దరికి పంపిస్తా, ఒకసారి చదువుకోండి ఏం చేసామో. కొన్ని మీరు అడిగినటువంటి గిరిజన యూనివర్సిటీ కానీ మిగతావన్నీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి, అవి మాకు స్థలాలు కేటాయించాలి, దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యమైంది, మీకు తెలుసో తెలీదో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇచ్చినటువంటి చాలా స్కీమ్స్ మ్యాచింగ్ గ్రాంట్ ఈ కారణంగా వెనక్కిపోయాయి, అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి, మనం అన్ని కావాల్సుకుంటే కూర్చొని డిస్కస్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుంది అని చెప్పి TV5 ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేము హామీ ఇస్తున్నాం. రాబో రోజుల్లో రాబో ఏదైనా పెండింగ్ ఉంటే, 1-2 ఏదైనా పెండింగ్ ఉంటే కూడా ఖచ్చితంగా అన్ని చేసి ప్రజల మన్నన పొందే పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలుసుకున్నాం. ఓకే, థాంక్యూ సో మచ్, ఇదే చర్చ, మరింత మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ TV5.